సురేష్ గారు మామూలుగా సినిమా విడుదల ముందు ప్రమోషన్ కోసం హీరోలు అందరూ వాళ్ళ సినిమా టైటిల్ వేసుకుంటారు సట్ల మీద, కానీ మీరు గ్యాంగ్ స్టార్ అని వేసుకోవడం అక్కడ రీజన్ ఏమైనా ఉందా? కొత్తగా కొనుక్కున్నాను, బాగుంది వేసుకున్నాను, దానికి సంబంధం లేదు. అండ్ ఇంకోటి వేసుకుంటాను కూడా ఇట్లు మారేడు మీద ప్రయోజనం ఎందుకంటే ఫుల్ గా పెడిపోతుంది. అట్లా గ్యాంగ్ స్టార్ అంటే ఏంటి అంటే మా ఏదైనా రీజన్ ఉందా అని అడుగుతున్నా. ఏం లేదండి, ఊరికే బాగుంది, కలర్ బాగుందని తీసుకున్నాను అంతే. మీరు కామెడీ హీరోగా వరుస సినిమాలు చేస్తూ నాంది మళ్ళీ మార్చాలంటే ఫర్దర్గా నెక్స్ట్ ఉగ్ర అనే ఆ సినిమా కూడా ఈ ప్యాటర్న్లోనూ ఉండేట్టుగా ఉంది అనిపిస్తుంది. అంటే ఆ సినిమాలకి ఇప్పుడు ఇష్టం పెట్టినట్టే పూర్తిగా అలా అని కాదండి, అంటే కథలు పెట్టినానండి ఇప్పుడు వచ్చిన, అంటే నాకు నాంది తర్వాత చాలా మంచి సీరియస్ సినిమాలు లేకపోతే కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయండి. సో డెఫినెట్గా కామెడీ సినిమాలు కూడా నేను అంతను వదిలేయటం పక్కన పెట్టేయటం కాదండి. మళ్ళీ నాలుగు సినిమాలు ఐదు సినిమాలు ఎలా చేస్తే ఇది బోర్ కొడుతుంది, మళ్ళీ హ్యావ్ టు. సో కామెడీ సినిమా చేస్తాను, బట్ డెఫినెట్గా ఒక కామెడీ అన్నా సీరియస్ సినిమా అన్నా ఏదన్నా దాంట్లో కూడా మంచి కంటెంట్ ఉంటే చేస్తానండి. అంతేగాని ఇంకా సీరియస్ సినిమాలే చేస్తాను, కామెడీ సినిమా ఫుల్ స్టాప్ పెట్టానని మాత్రం నేను చెప్పట్లే. అంటే ఈ టైప్ సినిమాలు గతంలో ఎక్కువ తమిళ్లో వచ్చాయి. ఇదివరకు తమిళ దర్శకుడు సముద్ర గణంతో మీరు శంభో శంకర సంఘర్షణ సినిమాలు చేశారు, మళ్ళీ ఇప్పుడు తమిళ డైరెక్టర్తో ఈ సినిమా చేస్తారు. అంటే ఈ టైప్ సినిమాలకి వాళ్ళు షూట్ అవుతారని అట్లా అని అనుకున్నారు? అంటే నాంది మనం చేసినా కానీ ఎక్కువ వాళ్ళకి ఇది ఉంటుందిగా చేస్తారు కదా, అలా ఏమైనా రీజన్ ఉందా తమిళ డైరెక్టర్తో చేయడం? అలా అని కాదండి, మనకు తెలియకుండా స్వతహాగా ఒకటి ఉంది. మనం తమిళ్ అండ్ మలయాళం ఇండస్ట్రీ చాలా రియలిస్టిక్గా సినిమా తీస్తామని. సో చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటామండి, మన మలయాళం సినిమాలు చూసినప్పుడల్లా తెలుగులో ఎందుకు ఇలాంటి సినిమాలు రావట్లేదండి. సో ఎక్కడో తెలియకుండా మనకు కూడా ఏంటంటే కమర్షియల్ కదా, ఆడుతుందా ఆడదా అని రకరకాలు ఉంటుందండి. సో బట్ ఆఫ్టర్ ఈ కోవిడ్ తర్వాత థింగ్స్ చేంజ్డ్ అండ్ ఆడియన్స్ కూడా మాకు రెగ్యులర్ అంటే చూసిన సినిమా అయితే మేము చూడట్లేదు అని చెప్పేస్తున్నారండి, కొంచెం కొత్తగా కావాలంటున్నారు. సో డెఫినెట్గా ఈ టైంలో బాగుంటుంది. తమిళ్ తెలుగు అని ఏం లేదండి, కథ ఎవరిదైతే మంచి కథ అయితే నేను తీసుకో. అంటే ఇదివరకు నేను 2011లో ఒక ఆయన ఒకసారి కథ చెప్పాను నాకు, నేను అప్పుడు రిజెక్ట్ చేశాను కథ. సో మళ్ళీ అంటే కథ బాగుంది కాబట్టి అంటే నాంది తర్వాత వాజ్ లుకింగ్ ఫర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఎందుకంటే ఒక నాంది తర్వాత గౌరవం పెరిగింది, ఎలాంటి సినిమా రాకపోతుందని అందరూ కొంచెం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో ఐ వాజ్ పికింగ్ అప్, కొంచెం టైం తీసుకుని మంచి కథను పికప్ చేసుకుందాం అనుకున్నప్పుడు మోహన్ గారు చెప్పారు. అండ్ వన్ థింగ్ ఏంటంటే నా ఫస్ట్ సిట్టింగ్ లో నేను ఓకే చేశాను, దాని తర్వాత జూ స్టూడియో వాళ్ళు ఫస్ట్ చెప్తుంటే వాళ్ళు ఫస్ట్ సిట్టింగ్ లో ఓకే చేశారు. సో ఎక్కడ వి డిడ్ హావ్ అ డిస్కషన్ అండి, అంటే ఒక దాని గురించి ఎవరో ఒక ప్రసాద్ గారు ఫోన్ చేసి నమ్మకాల ప్రసాద్ గారు అది బాగాలేదు ఇది బాగాలేదు అంటే ఎక్కడో ఆలోచించేవాళ్ళము సినిమా. సో కథ చెప్పినప్పుడు విధానం బాగుంది, ఆయన ఎమోషన్ బాగుందండి, ఎందుకంటే ఆయన కథ రాసుకున్నారు కాబట్టి ఆయన తీస్తే బాగుంటుందని అనుకుని చేయటం జరిగిందండి. మోహన్ గారు అబ్బురావు గారు సార్ చెప్పండి. సార్ నేను తెలుగు బాగా మాట్లాడుతున్నారు కదా, ఓకే కథ కూడా తెలుగులో చెప్పండి చెప్పండి మొత్తం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన వైఫ్ తెలుగు ఆవిడే లవ్ మ్యారేజ్, సో సగం తెలుగు అని ఆయన. అబ్బాయి గారు సార్ నాంది సినిమా రిలేషన్ తోటే ఈ సినిమాలో మీరు పాట రాయటం పాట పాడటం నరేష్ గారికి ప్రెషర్ వచ్చిందా లేదంటే ఎట్లా? అలా జరిగిపోయింది అంతే, అలా జరిగిపోయింది అంతే. అంటే మీరు ఎవరు అడిగారు, అంటే ఎవరైనా అడిగారు నరేష్ గారు? అంటే మేము ఇద్దరం కూర్చొని చూస్తున్నాం అండి ఎడిట్ షూట్లో చూస్తున్నప్పుడు, ఇక్కడ ఏదైనా ఒక సాంగ్ ఉంటే బాగుంటుందంటే దానికి ఎలాంటి సాంగ్ ఉండాలంటే రెండు మూడు ఉదాహరణలు చెప్పారండి. కాదు సార్, మనం ఎవరైనా రైటర్కి చెప్పాలంటే ఒక సాంగ్, లిరిసిస్ట్కి చెప్పాలంటే మనం దేని తాలూకు అంటే దీని భావం ఏంటో చెప్పాలి కదండి, మీరు ఒక రెండు మూడు లైన్స్ రాసివ్వండి అని చెప్తే ఆయన అసలు రాయాలని కాకుండా ఊరికే కూర్చొని రాశారండి. అంటే ఇంకొక లిరిక్ రైటర్కి ఇద్దాం, ఆయన నాకు అది వినిపించి పాట ఒక ఫోర్ లైన్స్ వినిపించారు, బాగుంది సార్ ఇదే పెట్టేయండి అన్నాను. దాని తర్వాత శ్రీచరణ్ దగ్గరికి వెళ్తే తను వచ్చి మీ వాయిస్ బాగుంది సార్ మీరే పాడండి అన్నారు. సో ఈ సినిమాతో రవి గారిని రైటర్గా లిరిసిస్ట్గా సింగర్గా ఆనంది నరేష్ గారు మళ్ళీ రీ ఎంట్రీ జాంబిరెడ్డి తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ వరుసగా ఒక పక్క తమిళ్లోను ఒక పక్క తెలుగులోను అలా చేయటం ప్లస్ ఈ క్యారెక్టర్ గురించి చాలా సంతోషంగా ఉంది. అంటే తమిళ్లో నాకు మంచి క్యారెక్టర్స్ రావడం వల్ల ఎక్కువ అక్కడ చేయడం జరిగింది. ఆఫ్టర్ జాంబిరెడ్డి ఐ వాజ్ లైక్ సూపర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అండ్ దాంట్లో నాకు పర్ఫార్మెన్స్ చేయడానికి కొంచెం స్కోప్ ఉన్న క్యారెక్టర్ జాంబిరెడ్డి అయినా శ్రీదేవి సోడా సెంటర్ అయినా ఇట్లు మారేడు మళ్ళీ ప్రజానికమైనా. సో చాలా సంతోషంగా ఉంది ఇలాంటి యూనో కొంచెం స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నందుకు. తెలుగులో తెలుగు అమ్మాయి అండి, తమిళ్లో ఎక్కువ సినిమాలు చేయటం ఎలా ఫీల్ అవుతున్నావు? అది చాలా హ్యాపీగా ఉంది నాకు, ఇన్స్టింక్ట్గా అందరూ కనెక్ట్ అయిపోయారు అక్కడ నా ఫస్ట్ ఫిల్మ్ కయల్ తర్వాత. సో
అక్కడే ఎక్కువ ప్రాజెక్ట్స్ రావడం వల్ల అక్కడ ఎక్కువ ఫిల్మ్స్ చేయడం జరిగింది. అండ్ నేను కూడా నా స్టడీస్ పర్సీవ్ చేయడం కోసం ఒక టూ డిఫరెంట్ వరల్డ్స్లో ఉంటే బెటర్ అని చెప్పేసి నేను ఎక్కువ తమిళ్ ఫిల్మ్సే చూస్ చేసుకున్నాను టిల్ ఐ కంప్లీటెడ్ మై స్టడీస్. అలా శ్రీచరణ్ యా అంటే ఇలాంటి సినిమాలకి మీరే పర్టికులర్గా ఈ ప్యాటర్న్ సినిమాలకు మీరు చేయాలని అట్లా పర్టికులర్గా పెట్టుకున్నా అంటే మీ సినిమాలు జోనర్ అన్ని కొంచెం ఈ టైప్ వస్తున్నా ఉంటాయి కదా సినిమాలు. రేపు ఉగ్ర సినిమా కూడా మీరు చేయడం ఇట్లాగా నరేష్ గారు అంటే ఈ ప్యాటర్న్ సినిమాలు చేయాలని పర్టికులర్గా మ్యూజిక్ అని అనుకున్నారా మీరు అలా అనుకుని చేస్తున్నారా ఈ ప్యాటర్న్ సినిమాలు చేయాలని పర్టికులర్గా అని అనుకుని చేస్తున్నారా అంటున్నా. ఏ ప్యాటర్న్ లేదండి, నేను నా జర్నీ స్టార్ట్ అయింది క్షణం తోటి గుండూరు టాకీస్ తోటి. సో ఇంక అక్కడి నుంచి ఎక్కువ యాక్షన్ స్పై ఇవన్నీ చేశాను. తర్వాత కొన్ని లవ్ స్టోరీస్ కూడా చేశాను, కృష్ణ అండ్ శ్రీల, మా వింత కథవిన్మ ఇలాంటివి చేశాను. రీసెంట్గా డీజే టిల్లు, తర్వాత ఒక మేజర్. సో ఐ వాంట్ బి అన్ ఆల్రౌండర్ బికాస్ ఐ యామ్ వన్. సో అది ఛాన్స్ దొరకాలి కదా చూపి నిరూపించుకోవడానికి, ప్రతిదానికి ప్రూఫ్ కావాలి మనకి. సో ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ టైం నా కెరియర్లో, చాలా ఇంపార్టెంట్ జంక్చర్లోని వచ్చింది. అలా వస్తే మన వదులుకోం కదా ఇంకా.